కొన్ని చూపు మేరలు ఏం కనపడలేదు. చూద్దాం, ఈ రాళ్ళు పక్కన పడేసి మన దారి మనం వెళ్ళిపోదాం. హెల్ప్ చేయడానికి కూడా ఎవరు లేరు, మనమే చేసుకుందాం. అమ్మో, అమ్మో, ఈ రాయి కూర్చుని తీయాల్సిందే. పారిశ్రామికవేత్త రామసుబ్బారెడ్డి గారు రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఇదే తరహాలో ఇక్కడ తరచుగా ప్రమాదాలు జరగడం గమనార్హం. ఈ ప్రమాదాలన్నీ అనుమానాస్పదంగా ఉన్నాయి. ఈ హైవే ప్రమాదాల గురించి ప్రత్యేక అధికారిని నియమించినట్టుగా కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పారు. ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ రామసుబ్బారెడ్డి జీనే రోడ్ కి దుర్ఘటన మే మారే గయే హై, ఉన్కే అలావా ఔర్ లోగో నే భీ మర్ చుకే హై. యే మర్డర్స్ కౌన్ కర్ రహా హై, కిస్ లియే కర్ రహే హై, పతా నహీ చల్ రహా హై. ఇస్ మర్డర్ మిస్టరీ కే బారే మే సిటీ పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి నే ఇస్ హైవే పర్ స్పెషల్ ఆఫీసర్ కో నియమిత్ కర్కే ఇస్ రస్తే పే ప్యాసెంజర్స్ ఆనే జానే కే లియే రస్తా బంద్ కర్కే చెక్ పోస్ట్ లగానే కే లియే ఆదేశ్ కియా హై. ఇస్ ఆదేశ్ కే అనుసార్ సే ఇన్స్పెక్టర్ రామ్ కుమార్ నే చెక్ పోస్ట్ లగాయా. ఏంటా అలా చూస్తున్నారు? ఈ రూట్ లో వెళ్ళడానికి వీల్లేదు. ఏ ఏమైంది? అక్కడ ఏమైనా యాక్సిడెంట్ అయిందా? యాక్సిడెంట్ కాదయ్యా, ఈ రూట్ లో వెళ్తే పర్మనెంట్ గా పోతావు. ఏ టీవీలో న్యూస్ చూడడం లేదా? నేను న్యూస్ చూడను. మరేం చూస్తావు? ఎంటీవీలో మసాలా సాంగ్స్, ఎఫ్టీవీలో ఫ్యాషన్ షో, స్టార్ ప్లస్ లో ఉమెన్స్ రెజలింగ్. అబ్బో చూడు బాబు, అవన్నీ చూడాలంటే నువ్వు బతుకుండాలిగా. వచ్చిన దాన్ని వెళ్ళిపో, లేకుంటే ఈ దాన్ని వెళ్ళిపో. అసలు ఏం జరిగిందో చెప్పండి సార్. ఏం లేదయ్యా, ఈ దారిలో వెళ్తున్న వాళ్ళ మీద అటాక్స్ జరుగుతున్నాయి. ఎవరు చంపుతున్నారో ఎందుకు చంపుతున్నారో తెలియదు, కానీ ప్రయాణికుల్ని మాత్రం చంపేస్తున్నారు. అందుకే చెప్తున్నాను, బతకాలనుంటే వెనక్కి వెళ్ళండి, చావాలనుంటే ముందుకెళ్ళండి, మీ ఇష్టం. అమ్మో, అయితే ఆ దారిని ఎందుకు, ఈ దారిని బ్రతుకుంటే బస్ స్టాండ్ లో బఠానీలు అమ్ముకునైనా బ్రతకొచ్చు, కానీ ఆ దారిలో మాత్రం వెళ్ళకూడదురా నాయన. పదండి పదండి. గుడ్ మార్నింగ్ సార్. లాష్ కైలాష్ కైలాష్ బాబు, వాట్ కెన్ ఐ డూ యూ మై డియర్ పోలీస్? సార్, మీ స్పెషల్ ఆఫీసరా సార్? మైండ్కి పీసే లేదు, ఇంకా ఆఫీస్ అక్కడిది. నేను స్పెషల్ ఆఫీసర్ ఏంటి, నా పేరు కైలాష్ బాబు. ఆప్ క్యా కర్తే సాబ్? ఇలాంటి చెత్త ప్రశ్నలకి కొత్తగా సమాధానం చెప్తుంటాను. అదిగా సార్, మీరు ఏం చేస్తుంటారు అని? ఏం చేయాలో ఆలోచిస్తూ ఉంటా, జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటా. నా రూటే సెపరేటివ్. అది సరే, ఏంటి ఫిట్టింగ్? ఈ రూట్ లో వెళ్ళకూడదని ఎస్పీ గారి ఆర్డర్ సార్. వెళ్తే ఏమవుతుందట? చచ్చిపోతారు సార్. నాకు చావంటే భయం లేదు, చావుకే నేనంటే భయం. సార్, చూడబోతే మీకు ఇంకా పెళ్లి కూడా అయినట్లేదు. అవునమ్మా, పిల్లని ఎవరు ఉన్నారు? చిచిచి, దొరకలేదు. అందుకే చెప్తున్నా, ఈ రూట్ లో వెళ్ళదు సార్. ఈ కైలాష్ ఆలోచించాక ఏమి చేయడు, చేసిన తర్వాత ఆలోచించడు. ఈ దాన్ని నేను వెంటనే వెళ్ళాలి, చాలా అర్జెంట్. సార్, నా మాట విని ఆ రూట్లో వెళ్ళండి సార్. అటు వెళ్తే 100 కిలోమీటర్లు, ఇటు వెళ్తే 200 కిలోమీటర్లు. పోయిన కాలం వాడిన వయసు తిరిగి రాదు, అర్థమైందా? ఈ కైలాష్ ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్లు. ఓకే, ఏ బాధ నేసుకుంటా సార్. చూడదో సార్,
సార్ నేను అటే వెళ్ళాలి, కొంచెం డ్రాపింగ్ ఇచ్చుకుంటారా? లైఫ్ లో లిఫ్ట్ ఇచ్చిన వాడిని దారిలో లిఫ్ట్ అడిగేవాడిని నెగ్లెక్ట్ చేయకూడదు. కమాన్ కమాన్ యార్. థాంక్యూ సార్, థాంక్యూ సార్. అది చాలా అక్కలేదయ్యా. ఎవడి కర్మకు ఎవరు బాధ్యులు? పోనీ. సార్ మీరు కారు సూపర్ తోలుతున్నారు సార్. పొగిడే మగవాళ్ళన్నా పోచి కొట్టి ఆడవాళ్ళన్నా నాకు అస్సలు ఇష్టం ఉండదు. బై ది బై, ఇది కారు కాదు, జిప్సీ. పెప్సీయా? జిప్సీ, జిప్సీ. ఇంతకీ మీ పేరు? వెంకటప్పయ్య సార్. మిస్టర్ వెంకటప్పయ్య సార్, మీ పేరులో లెంత్ ఎక్కువైంది. ఇఫ్ యూ డోంట్ మైన్, విఅప్పయ్య అని పిల్లనా? ఎనీ ప్రాబ్లం? ఏం ప్రాబ్లం లేదు సార్, మీరు ఎలాగంటే అలా పిలుచుకోవచ్చు సార్. సార్ కాదు, లాష్, కైలాష్. కైలాష్ బాబు అంటే పలుకుతాను. కైలాష్ అంటే కరుస్తాను. ఓకే వి అప్పయ్య, ఎక్కడికి వెళ్తున్నావు? ఏంటి? ఈ పక్కూర్లో మా మావ కూతురుందండి, దాన్ని చూద్దామని వెళ్తున్నా. లవ్వా, ఈ సిగ్గు చూస్తేనే తెలుస్తుంది. ముందుగా నువ్వు ప్రేమించావా, మీ మరదలు ప్రేమించిందా? ముందు అదే ప్రేమించిందండి, దాని ఆశ చూసిన తర్వాత నేను ప్రేమించానండి. ఓ గుడ్, తెలివేనాడు. బాబు తమరికి ఎంతమంది పిల్లలు? చూస్తే అలా కనబడుతున్నానా? నాకు ఇంకా పెళ్ళే కాలేదు. అంటే పెళ్ళి అవ్వటానికి పిల్లలు పుట్టడానికి సంబంధం ఉందండి? నీకు అలా కనబడుతున్నానా? నికాష్ అయిన బ్యాచులర్ అన్ని. అదే మ్యాటర్, అంటే గుళ్ళో దేవుడు లేడా బాబు? ఇదేంటి ఇలా మాట్లాడుతున్నాడు? ఇవాళ రేపు ఎల్కేజీ పిల్లలు కూడా లవ్వు గివ్వు అంటుంటే మీరేంటి బాబు? నాకు నచ్చిన అమ్మాయి ఎక్కడ కనబడలేదు వెంగళప్పయ్య. నా పేరు వెంకటప్పయ్య సార్. ఏదో ఒకటిలే. అవును, ఇంతకీ తమరికి ఎలాంటి అమ్మాయి కావాలేంటి? షాంపూ యాడ్లో అమ్మాయి జుట్టు మోకాల వరకు ఉండాలి, కళ్ళు బాతు గుడ్డిల్లా ఉండాలి, ఓహో రంగు పనస్తోండల్లాగా నిగినిగిలాడాలి, అబ్బో పెదాలు మందార పువ్వుల్లా ఉండాలి. చాలా అద్భుతం అండి, బాగా చెప్పారు. అర్థమైందండి, తమరికి మ్యాటర్ ఎక్కువ మీటర్ తక్కువ అని. అంటే నాకు నచ్చిన పిల్ల దొరకదంటావా? దొరుకుద్దండి. ఎప్పుడు రాసి పెట్టుండాలి కానీ ఎప్పుడు ఏందండి? ఇప్పుడే, ఇప్పుడు, ఇప్పుడే, ఇప్పుడే, ఇప్పుడే. జీబాబు, జీబాబు, జీబాబండి, జీబాబండి బాబు, జీబాబండి. ఎందుకు ఎందుకంటారంటండి? అగో తెలచీర అమ్మో చెట్టను కదా. ఆపండి, 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 ఆపండి. ఆపేరా వెంకటప్పయ్య, నా మాట విను. అమ్మో బతుకుంటే ఏదో రకంగా నేను పక్కదారులోకి వెళ్ళి మా మరదలను చేరుకోవచ్చు. అమ్మో నేను ఉండను, నేను ఉండను. అది కాదు, ఉండు. అమ్మో పూర్ ఫెలో, చేరా గీరా, ఇప్పుడే తేలుస్తానుండు. ఈ అడవిలో ఎవరా రేశారు చేరా? ఈ కైలాష్ చంద్రముఖితోనే చెడుగుడు ఆడాడు, ఇది ఒకటి లెక్క. తెల్ల చీరకు తకదిమి తకదిమి తనా, ఇదిగో తెల్ల చీర, ఇదిగో మల్లెపూలు. తెల్ల చీర కట్టుకో, మల్లెపూలు పెట్టుకో, తెల్లారు నా పేరు వర్ణించకో. ఎందుకు? Ha 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 ha!